హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆ సమస్య తీరింది అనుకునే లేకపోయి మరొక సమస్య వచ్చి పడుతుంది ఇలా సమస్యల మీద సమస్యలు రావడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా అంతంత మాత్రంగానే ఉండడం ఈ కష్టాలు సరిపోవు అన్నట్లు ఈ మధ్యలోనే మళ్ళీ ఉద్యోగం కూడా ఊడిపోవడం లాంటివి చాలామంది కుటుంబాలలో జరుగుతూ ఉంటుంది మన నిత్య జీవితం ఖచ్చితంగా డబ్బుతోనే ముడిపడి ఉంది డబ్బు లేకుండే చాలా వరకు పనులు అసలు జరగనే జరగవు ఒక మనిషి సంతోషంగా సుఖంగా జీవించాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరమే డబ్బును ఎప్పుడు కానీ మంచి మార్గంలోనే సంపాదించాలి ఒకవేళ చెడు మార్గంలో సంపాదిస్తే అది తొందరగానే ఖర్చు అయిపోవడమే కాకుండా తిరిగి నెగిటివ్ ప్రభావం మీపై పడుతుంది కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎప్పుడు మన దగ్గర ఉండదు మీ ఇంట్లో కష్టాలు అధికంగా ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవడం లేకపోయినట్లయితే అక్టోబర్ ఒకటవ తేదీ సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఇలా చేశారంటే మే ఇంట్లో ఇక డబ్బుకు కొదవే ఉండదు సోమవారం రోజు శివునికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి కొన్ని పళ్ళని తీసుకెళ్ళి శివుని ఆలయంలో పూజ చేయించండి ఆ పూజ చేసిన పళ్ళను అక్కడే ఉన్న బిచ్చగళ్ళకి పంచిపెట్టి అందులో ఉన్న ఒకటే పండును మీరు ఇంటికి తీసుకురండి ఆ ఒక్క పండుకి మీ ఇంట్లో ఉన్న తులసి ఆకులని తీసుకొచ్చి దానిని ఒక మాలలాగా చేసి ఆ మాలని ఆ పండుపై వేసి పూజ చేసి దానిని మీ ఇంట్లో వాళ్ళందరూ కొద్ది కొద్దిగా తినండి ఇక మీ కుటుంబంలో వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఏ పని చేపట్టినా అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి